గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం. ఈ క్రమంలో కర్కాటక రాశి చెందిన జాతకులకి సెప్టెంబర్ 4వ తేదీ నుంచి 10వ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా గ్రహాల యొక్క సంచారాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే, ద్వితీయంలో రవి, ద్వితీయంలో రవి శుక్రులు, ద్వితీయంలో బుధుడు, చతుర్థంలో కేతువు, సప్తమంలో వక్రించిన శని, అలాగే భాగ్యంలో వక్రించిన గురుడు, దశమంలో రాహు, ఏకాదశంలో కుజుడు సంచారం చేస్తున్నాడు. చంద్రుడు వృశ్చిక రాశి నుంచి ఆయన కుంభరాశి వరకు సంచారం చేస్తాడు. ఆ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి, వాటి యొక్క దృష్టిని బట్టి, మరి కర్కాటక రాశికి చెందిన జాతకులకి ఈ వారం మొత్తం 4 గ్రహాలు అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ వారం అంతా కూడా మీ కుటుంబ వాతావరణం చాలా బాగుంటుంది. చాలా వరకు మీరు ఆనందంగా హ్యాపీగా సుఖంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. మీ పార్ట్నర్స్తో మీరు చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటారు. మంచి దాంపత్య జీవితాన్ని వైవాహిక జీవితం దాంపత్య జీవితం చాలా బాగుంటుందనే విషయాన్ని గమనించాలి. అలాగే మీ కుటుంబ సభ్యులతో కూడా మీకు చాలా వరకు మంచి రిలేషన్స్ ఏర్పడతాయి, మంచి బాండింగ్ ఏర్పడుతుంది. అందరూ కూడా చాలా హ్యాపీగా సుఖంగా ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంది. అలాగే మీ సోదరులు ఎవరైతే ఉన్నారో మీ సోదరుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు బాగా లభిస్తాయి. దానివల్ల మీరు మరింత ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం అవడానికి ఎక్కువగా అవకాశం ఉంది. మీరు ఏ కార్యక్రమం చేపట్టినప్పుడు అవన్నీ కూడా సంపూర్ణంగా మీరు విజయవంతం చేస్తారు. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఈ వారం ధనపు భూ లాభాలు కలగడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంది. అందులో ఏకాదశంలోని కుజుడు మీకు స్థలాలను కొనిపిస్తాడు, అలాగే ఇల్లులు కొనిపిస్తాడు. భూ సంబంధమైన కార్యక్రమాలన్నీ కూడా మీకు కలిసి రావడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. దానివల్ల అలాగే మీరు ఏదైనా మీరు భూములు కానీ అవన్నీ కానీ అమ్మితేస్తే వాటిలన్నింటినీ కూడా మీరు పెట్టిన పెట్టుబడి కంటే ఎక్కువ మొత్తంలో లాభాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఫైనాన్సెస్ రంగం కానీ, రియల్ ఎస్టేట్ రంగం కానీ, వ్యవసాయ రంగం కానీ, ఈ రంగాల్లో పనిచేసే వారికి కూడా అద్భుతమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఆధ్యాత్మిక రంగాల్లోని, ఆధ్యాత్మిక రంగంలోని, ఆధ్యాత్మిక సంబంధమైన వృత్తుల్లో పనిచేసే వాళ్ళు కూడా అద్భుతమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి. అలాగే ఖచ్చితంగా కూడా కమ్యూనికేషన్ రంగంలో, అలాగే కంప్యూటర్స్, బ్యాంకింగ్ రంగంలో, ఇలా ఈ రంగాల్లో పనిచేసే వాళ్ళకి కూడా అద్భుతమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంది. అలాగే సినిమా కానీ, టీవీ కానీ, లేకపోతే కళారంగాలు కానీ, లేకపోతే బ్యూటీ కానీ, పాలు కానీ, ఇతర ఇలాగ ఈ రంగాల్లో పనిచేసే వాళ్ళందరికీ కూడా అద్భుతమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంది మన విషయాన్ని గమనించాలి. అయితే మీ తండ్రి మేము ఆరోగ్య విషయంలో మాత్రం ఈ రాశి జాగ్రత్త కొంచెం జాగ్రత్తలు వహించాలి. ముఖ్యంగా మీ కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య విషయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎలాంటి చిన్న సమస్యలను కూడా మనం నిర్లక్ష్యం చేయకుండా వైద్యుల పరిరక్షణ చికిత్స చేయటం అనేది తప్పనిసరి అవుతుందనే విషయాన్ని గమనించాలి. ముఖ్యంగా మీ తల్లిగారి ఆరోగ్య విషయంలో మీరు కొంచెం ఆందోళనకు గురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందువల్ల మీ తల్లిగారి ఆరోగ్య విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులు ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రయాణాల్లో కానీ ఇతర కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అయితే భార్యతో, మీ పార్ట్నర్స్తో చదివినంత వరకు ఎలాంటి గొడవలు రాకుండా, మనస్పర్ధలు రాకుండా మీరు చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఓర్పు సమానత్వం మీరు ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే వ్యాపారస్తులు కూడా ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఓవర్ స్పెక్యులేషన్స్ చేయకుండా మీరు ముందుకు వెళ్ళాలి. అలాగే రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో ఈ రాజకీయ నాయకులు కూడా ఖచ్చితంగా కూడా మరి మీరు కొంచెం ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. మీ యొక్క కీర్తిని చూసి, మీ యొక్క డెవలప్మెంట్ని చూసి, మీ యొక్క శత్రువుల యొక్క సంఖ్య పెరగడానికి, మీ మీద ఈర్ష్యాద్వేషాలు పెరగడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి వాళ్ళ నుంచి మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులు ఖచ్చితంగా కూడా చాలా వరకు అమోఘమైన లాభాలు పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంది. వారికి మంచి మంచి అవకాశాలు వస్తాయి, మంచి మంచి వాళ్ళకి వాళ్ళ చదివిన చదువుకు మంచి మార్కులు వస్తాయి, మంచి ర్యాంకులు వస్తాయి.
మంచి కాలేజీల సీట్లు వస్తాయి. అలాగే విదేశాల కోసం ప్రయత్నాలు చేసేవాళ్ళు కూడా ఆ విదేశీ ప్రయత్నాలు కూడా కలిసి రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ప్రేమికులు ఎవరైతే ఉన్నారో ప్రేమికుల మధ్య కూడా బాండింగ్లు ఏర్పడడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంది. మొత్తం చూసి ఈ రాశి చెందిన జాతకులకి, ఈ కర్కాటక రాశి చెందిన జాతకులకి చాలా వరకు అనుకోవడం ఫలితాలే ఎక్కువగా సూచిస్తున్నాయి. అయితే 4-5 తేదీన మాత్రం కుటుంబ సభ్యులతో వెళ్ళి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సజ్జనంత వరకు ఓర్పు సహనాలతో మీరు ఉండాలి. ఎంత ఓర్పుగా ఉంటే అంత మంచిది. 6-7 తేదీల్లో మాత్రం 6 నుంచి 9 తేదీ వరకు వీళ్ళకి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. వీళ్ళు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం అవుతాయి. చాలా వరకు సుఖం సంతోషంతో వీళ్ళు గడవడానికి ఎక్కువగా అవకాశం ఉంది. వారాంతంలో మాత్రం మీరు చేస్తున్న పనుల్లో జాగ్రత్తగా ఉండాలి, ఏకాగ్రత చూపించాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు చేస్తున్న పనుల్లో మీరు నిర్లక్ష్యం వహించకూడదు. దానివల్ల ఇబ్బందులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళందరికీ కూడా ఉద్యోగ ప్రయత్నాలు లాభిస్తాయి. అలాగే వివాహ ప్రయత్నాలు చేసిన వాడికి కూడా ఖచ్చితంగా కూడా మీరు ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తే కనుక ఖచ్చితంగా అవి కూడా సానుకూల ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంది. సో ఈ రాశి జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం మీ ఇష్టదైవ నామాన్ని స్మరించండి. ఇష్టదైవ అలాగే మీ వ్యక్తిగత జాతకం దశాంత ఫలితాలను, ఇక్కడ ఈ గోచార ఫలితాలను రెండు ఫలితాలను వేరే చేస్తాయి. ఆ మేరకు మీరు ఉపచారం చేయడం అనేది తప్పనిసరి అవుతుంది. అలాగే ఈ రాశి జాతకులు ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయండి, ఆదిత్య ఉదయాన్ని పఠించండి. అలాగే ఖచ్చితంగా కూడా విఘ్నేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన, అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేయడం చాలా వరకు సమస్య నుంచి మీరు బయటపడడానికి ఎక్కువ అవకాశం. సో ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖనో భవంతు. నమస్కారం.